నేను ఇది కూడా హ్యాండ్ ఫీడ్ చిక్ తెచ్చి నేను ఫీడ్ చేసి పెంచాను. సో నేను మీకు ఆ వీడియో కలర్ వచ్చింది, బీక్ వచ్చేసి ఆరెంజ్ వస్తుంది, సో నెక్ మొత్తం మీకు గ్రీన్ కలర్ లైట్ గ్రీన్లో వస్తుంది. సో బాడీ చాలా యూనిక్ బర్డ్ చెప్పొచ్చు దీన్ని. అండ్ ఇది పెంచుకుంటే కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే చూడండి కలర్ అట్రాక్షనే, ఎవరైనా వచ్చి మీ దగ్గర చూసినా కలర్స్కే అందరూ ఫీడ్ అయిపోతారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైసన్ పెట్ జోన్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను కొన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు, సో కొంచెం ఆఫీస్ వర్క్తో బిజీ ఉండే, సో దానివల్ల వీడియోస్ చేయలేకపోయాం. సో ఇంక ఇవాళ నుంచి అయితే రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో నేను మీకు ఇంకొక పెట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇప్పుడు నా మీద కూర్చుంది కదా, సో ఇది లారికిట్ అంటారు దీన్ని. సో దీన్ని రెయిన్బో లారికిట్ ఆర్ స్వైన్సన్ లారికిట్ అంటారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు నేను కంప్లీట్ లారికిట్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో ఎవరైనా లారికిట్ తీసుకోవాలంటే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ వాళ్ళకి. సో ఇప్పుడు నా మీద కూర్చున్న ఈ బర్డ్ వచ్చేసి ఇది స్వైన్సన్ లారికిట్ ఆర్ రెయిన్బో లారికిట్ కూడా అనొచ్చు. సో దీనికి మెయిన్గా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి, అరౌండ్ 7 to 8 కలర్స్ ఉంటుంది బర్డ్ ఇది. సో నేను మీకు ఇప్పుడు బర్డ్ కలర్స్ కూడా చూపిస్తాను, ఏమేమి కలర్స్ ఉంటాయో. సో ఇది కాకుండా దీని ఆరిజిన్ వచ్చేసి ఇది ఆస్ట్రేలియా లేదా ఇండోనేషియాలో చాలా కనిపిస్తాయి ఇవి. సో ఇదైతే మన ఇండియాలోనే బ్రీడ్ చేసిన బర్డ్ ఇది. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇది క్లోజ్ రేంజ్ అది, నేను మీకు అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు దీని లైఫ్ స్పాన్ గురించి మాట్లాడుకుంటే, దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనము ఇంట్లో మంచిగా టేమ్ చేసి మంచిగా పెంచుకుంటే దాన్ని 30 to 35 ఇయర్స్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి. అండ్ దీన్ని మనము సైజ్ చూసుకుంటే ఇది 18 to 20 ఇంచెస్ పెరుగుతుంది ఇది బీక్ నుంచి టెయిల్ వరకు మీరు చూసుకుంటే. ఇది లారికిట్స్లో చాలా బ్యూటిఫుల్ మ్యూటేషన్ చెప్పవచ్చు. సో లారికిట్స్లో కూడా చాలా మ్యూటేషన్స్ ఉంటాయి. సో మొత్తం బర్డ్ అంతా సేమ్ ఉంటుంది కానీ ఖాళీ నెక్ దగ్గర కలర్ చేంజ్ ఉంది. సో లైక్ రెడ్ కలర్ లారికిట్ అంటారు, స్వైన్సన్ లారికిట్. ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఇంకా దీని డైట్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది ఇది అన్ని ప్యారెట్స్ నుంచి కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఇది. సో మనం ఇప్పుడు సన్ కార్నియర్స్, కాక్టైల్స్, బజ్జీస్ ఉన్నాయి కదా, సో దాంతో కంపేర్ చేస్తే దీని డైట్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే చాలా సాఫ్ట్ ఫుడ్ తింటుంది, లైక్ ఫ్రూట్స్ కానీ, నెక్టర్ అంటారు కదా, లైక్ ఫ్లేవర్లో కూడా మనకి హనీ తీసే నెక్టర్ అంటారు కదా దాన్ని, అది లేదా లిక్విడ్ ఐటమ్స్ బాగా ప్రిఫర్ చేస్తుంది. సీడ్స్ చాలా తక్కువ తింటుంది, సీడ్స్లో కూడా ఇష్టంగా అంటే ఒక సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రమే ఇష్టంగా తింటుంది ఇది. సో మొత్తం ఆల్మోస్ట్ ఇది మన దీంట్లో లిక్విడ్ డైట్లోనే ఉంటుంది ఇది. సో దీనికి ఏంటంటే మనం నెక్టార్, ఇప్పుడు దీనికి లారికిట్స్కి ఏంటంటే మార్కెట్లో దీనికి సపరేట్ లారీ ఫుడ్ సపరేట్ ఒకటి దొరుకుతుంది. సో దీనికి స్పెషల్గా చేసిన ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. సో అవి కూడా నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇంట్లో దానికి నెక్టార్ అలాంటిది కావాలి కాబట్టి మామూలుగా మనం ఇప్పుడు A19 అవి ఫీడ్ ఇస్తుంటాం కదా, అదే మనం వాటర్ కలిపి ఇచ్చేయచ్చు. లేదంటే మనం ఇప్పుడు నార్మల్గా పిల్లలకి ఫీడ్ చేస్తాం కదా సెల్లాక్ వీట్ యాపిల్, సో అది కూడా మనం ఫీడ్ చేయొచ్చు. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను జస్ట్ గిన్నెలో అది కలిపి పెడతాను, చూడండి అది ఎలా తింటుందో, అది కూడా నేను మొత్తం చూపిస్తాను ఇప్పుడు డీటెయిల్గా. దీనికి సెల్లాక్ ఇస్తున్నాను, మామూలుగా గిన్నెలో పెట్టినా కూడా తినేస్తుంది అది, కానీ ఇప్పుడు నేను మీకు దీనికి హ్యాండ్ ఫీడింగ్ సీరియల్స్తో తినిపిస్తాను దానికి. సో నేను ఇష్టంగా ఉంటాను. సో ఇప్పుడు దీన్ని నాలుక చూడండి, నేను మీకు చెప్పిన కదా బ్రష్ లెక్క ఉంటుంది అని చెప్పి, దాని నాలుక చూపిస్తాను మీకు. దాని టంగ్ చూడండి, ఒక బ్రష్ లెక్క ఉంటుంది దాని టంగ్. మెల్ల తిన్నాను మెల్లగా. సో చూసాను కదా ఎలా తింటుందో, అది ఇప్పుడు అరుస్తుంది కదా అది, దానికి బాగా ఆకలి అవుతుంది. సో ఇప్పుడు నేను మామూలు దానికి కేజీలో గిన్నె పెట్టేస్తే దాంట్లో అది తినేస్తుంది. సో ఇప్పుడు మీరు నేను ఇది కూడా టేమ్డ్, కంప్లీట్ టేమ్డ్. నేను ఇది కూడా హ్యాండ్ ఫీడ్ చిక్ తెచ్చి నేను ఫీడ్ చేసి పెంచాను. సో నేను మీకు ఆ వీడియోస్ కూడా పెడతా, చూడండి దాన్ని చిక్ ఉన్నప్పుడు ఎలా ఉంది. సో ఇప్పుడు దీనికి
అది వేరియేషన్ చూపిస్తాను చూడండి. సో బాడీ మొత్తం దీని హెడ్ మొత్తం మీరు చూసుకుంటే వైలెట్ కలర్ వచ్చింది, బీక్ వచ్చేసి ఆరెంజ్ వస్తుంది, సో నెక్ మొత్తం మీకు గ్రీన్ కలర్ లైట్ గ్రీన్లో వస్తుంది, సో బాడీ మొత్తం డార్క్ గ్రీన్. అండ్ ఇక్కడ కింద చూసుకోండి మీకు ఎల్లో కలర్ వస్తుంది, వైలెట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. సో ఇక్కడ వింగ్స్ కింద ఇప్పుడు దీని బీక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆరెంజ్ కలర్ బీక్ ఉందో. అండ్ ఐస్ కూడా చూడండి, ఐస్కి కూడా చిన్న రింగ్ లెక్క వచ్చింది. సో ఇది చాలా బ్యూటిఫుల్ బర్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది టేమ్ చేసుకోవడం కూడా చాలా మంచి బర్డ్, ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ ఈజీగా టేమ్ అవుతుంది ఇది. అండ్ ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం మంచిగా ఇది కూడా చేయొచ్చు, ఇది మాట్లాడుతుంది యాక్చువల్ చెప్పాలంటే చాలా మంచిగా మాట్లాడుతుంది మంచిగా మనం ట్రైనింగ్ ఇస్తే లారికెట్స్. సో ఇంకోటి ఏంటంటే ఇది చాలా ప్లేఫుల్ బర్డ్స్ అనమాట. సో దీనికి కేజ్ సైజ్ కూడా మనకు కొంచెం అట్లీస్ట్ 3.5 feet కేజీ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే ఇది మంచిగా ఆడుకుంటుంది, అన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మంచి టాయ్స్ అలాంటివి కూడా ఇస్తే కూడా చాలా మంచిది. వీడియోస్ కూడా ఉన్నాయి, నేను అప్పుడు వీడియోస్ తీయడానికి నాకు టైం దొరకలేదు యాక్చువల్ చెప్పాను కదా, ఆఫీస్ పనిలో చాలా బిజీగా ఉండేను. సో ఇప్పుడు ఏంటంటే ఇవి నేను 2 chicks తెచ్చుకున్నాను. సో రెండు కూడా డీఎన్ఏ చేస్తే రెండు కూడా మేల్ అని వచ్చింది. సో ఒక మేల్ ఒకరికి ఇచ్చేసాను నేను ఆల్రెడీ, ఒక అడిగితే వాళ్ళకి ఇచ్చాను. సో ఇప్పుడు ఇది కూడా డీఎన్ఏ చేయించాను, ఇది కూడా మేల్. సో మనం ఈ బర్డ్స్లో ఏంటంటే మనం దీన్ని ఇది మేలా ఫీలా ఫీమేలా అని చెప్పి మనం గుర్తుపట్టలేము డైరెక్ట్. సో దీనికి కంపల్సరీ డీఎన్ఏ చేయాలి. సో డీఎన్ఏలో కూడా 2 types ఉంటుంది, ఒకటి బ్లడ్తో డీఎన్ఏ చేస్తారు, లేదంటే చెస్ట్ దగ్గర నుంచి ఫెదర్స్ ప్లక్ చేసి దాంతో డీఎన్ఏ టెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి ఇది నేను మాట్లాడుతున్నాను అని చెప్పి నన్ను ఎలా చూస్తుందో, ఎంత క్యూట్గా ఉందో ఇది. చూడండి నేను వీడియో చూస్తుంటే కదా ఫోజ్ ఎలా ఇస్తుందో. సో ఇదేంటంటే మీరు మోస్ట్లీ ఇప్పుడు అందరూ అనుకుంటారు లైక్ ఇలాంటి బర్డ్స్ పెంచుకుంటే మంచిగా అంచుక, ఇలాంటి చాలా యూనిక్ బర్డ్ చెప్పొచ్చు దీన్ని. అండ్ ఇది పెంచుకుంటే కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే చూడండి దీని కలర్ అట్రాక్షనే ఎవరైనా వచ్చి మీ దగ్గర చూసిన కలర్స్కే అందరూ ఫిదా అయిపోతారు. సో మొత్తము ఇది ఆల్మోస్ట్ 7 colors ఉంటుంది బర్డ్ ఇది. సో చూడండి ఇది నన్ను ఎలా చూస్తుందో. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఏంటంటే డైట్ చెప్పాను కదా, సో ఇది ఇష్టంగా స్వీట్ కార్న్ ఎక్కువ తింటుంది, సన్ఫ్లవర్ సీడ్స్ తింటుంది, అది అక్కడ వాటర్ మెలన్ ఇస్తాను నేను, మస్క్ మెలన్ ఇస్తాను. సో నెక్టార్ కాబట్టి నేను సెర్లాక్ వీటాపిల్ ఉంటుంది కదా మామూలు గిన్నెలో కలిపి పెట్టేస్తే మంచిగా తాగుతాం తినేస్తుంది అది. అండ్ అది కాకుండా దీన్ని మీరు మామూలు బర్డ్స్ కంపేర్ చేస్తే దీని టంగ్ వచ్చేసి టంగ్ నాలుక వచ్చేసి ఒక బ్రష్ లెక్క ఉంటుంది దీనికి. సో అది ఏంటంటే ఈజీగా దాన్ని మనం ఫుడ్ అది మామూలు ఇప్పుడు లిక్విడ్ డైట్ మంచిగా తినడానికి దానికి ఈజీగా వస్తుంది, ఒక స్పూన్ లెక్క అనిపిస్తుంది అనమాట, బ్రష్ లెక్క ఉంటుంది అది. స్వైన్సన్ లారికెట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి వచ్చి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి tyson_petzone. సో మీరు నా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాలంటే ఏమైనా మీకు ప్రైస్ డీటెయిల్స్ అలాంటిది కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, నేను కంప్లీట్ దీన్ని కేర్ అండ్ డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.